ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఇబ్బంది లేనటువంటి అనుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించాలనుకుంటారు. కానీ అష్టమ స్థానంలో శని, షష్టమ స్థానంలో గురువు శుక్రుడు ఇద్దరు ఉండటం విపరీతమైనటువంటి రుణాలు చేయడానికి కారణం ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాకర్షణ పూర్తిగా తగ్గిపోతుంది. చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి జనాకర్షణకి కారణం కాకపోగా సర్వజన విద్వేషానికి కారణమవుతుంది. శత్రువర్గం బలపడతారు. శత్రువర్గం వేసే వ్యూహాల్ని ఎదుర్కోవడానికి కష్టపడాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా వారం చివరిలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూల ఉద్యోగం లభిస్తుంది. కఠినమైనటువంటి కాలాన్ని కష్టపడి ఈదవలసినటువంటి పరిస్థితి సూచిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం మంచిది. ఎదుటి వాళ్ళు చెప్పి మీలో ఈ పొరపాటు ఉందని చెప్పని వాళ్ళతో మాట అనిపించుకునే కన్నా ఆ పొరపాట్లు మీ తొలకుండగా మనమే జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకున్న నికృష్టమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి. కానీ మంచి ఫలితాలు రావట్లేదు. దీనికి కారణం ఏంటంటే పక్కన ఉన్నటువంటి జనం స్నేహితుల పేరుతో ఉన్నటువంటి శల్య సారథ్యం చేసేవాళ్ళు. వీళ్ళ నోట్లో చెప్పుడు కూడా మంచి మాట రాదు. ఎప్పుడూ ఏదో రకమైన అపశకున మాట మాట్లాడటం, ప్రతి పనికి అడ్డగొట్టడం, నిరుత్సాహపరచడం, దానివల్ల మీకు వ్యతిరేకమైన ఫలితాలు రావటం, వ్యాపారంలో కూడా నష్టం రావటం, వీళ్ళ వల్ల పరువు ప్రఖ్యాతులకి పేరు ప్రఖ్యాతులకి ఇబ్బంది రావటం, వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులని కవర్ చేయడానికి మీ పరమతిని ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. వీళ్ళ వల్ల కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోతుంది. జీవిత భాగస్వామి పిల్లలు చెప్తున్నారు వాళ్ళు పక్కన ఉంటారు వీల్లేదు అని. కాదు, వాళ్ళు పక్కన ఉండాలి అని చెప్పి మీరంటారు. వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి మీరు అనుకుంటారు స్నేహితుల్ని. వాళ్ళు మీరు దిగదారి పోవాలని చెప్పి కోరుకుంటారు వాళ్ళ మనస్తత్వ ప్రకారం. కనుక విగ్రహంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే మీరు బాగున్నప్పుడు, డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కష్టకాలంలో ఒక్కడు కూడా పక్కన ఉండరు. వాళ్ళ మీద అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. వివాహాది శుభకార్యాలు, పునర్వాస సంబంధాల విషయాలు వీటన్నిటిని కూడా చర్చిస్తారు, ఒక్కొరికి తీసుకురాగలుగుతారు. ఈ మాసం శుభకార్యాలకి అనుకూలమైంది కాదు కనుక చర్చలతో సరిపెడతారు. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకునే విషయం గురించి కూడా ఆలోచన చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విధి విధానంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. ఏమీ ఇబ్బంది లేరు. సానుకూల ఫలితాలు అన్ని విధాలుగా గోచరిస్తున్నాయి. సంతాన విషయంలో ఉన్న దిగులు తీరిపోవడానికి సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి పూజించండి. మహాలక్ష్మీదేవిని పూజించండి. అందువల్ల ఆరోగ్యం, పిల్లలకు సంబంధించిన విషయాలు అనుకూలమైన ఫలితాలు, భర్త ఉద్యోగపరంగా మంచి పరిస్థితి, ఇవన్నీ గోచరిస్తున్నాయి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారు కూడాను చేతికి సుబ్రహ్మణ్య కంకణాన్ని వేసుకోవాలి. మెళ్ళో సర్పదోష నివారణ రూపు ఒకటి ధరించాలి.